అది పక్క వదరుపోతు ఇది ఉట్టి యాక్టింగ్ అద్దంలో చూసి ప్రాక్టీస్ చేస్తున్నా నేను తాగాను అనుకున్నావా చూడు వింటో నువ్వు ఇలాంటి యాక్షన్ చేస్తా ఉంటాను నేను నీతో మాట్లాడే మాట్లాడను నాకు భయం వస్తుంది చూడు పాతాళ వెళ్ళి ఒక సీడ్ యాక్ట్ చేస్తాను అప్పుడు జై పాతాళ భైరవి చండి చమండి ప్రసన్న మోహిండి ప్రసన్న మాం మంత్రాది దేవత ప్రసన్న కదా చెప్ప అమ్మని ఏం చేస్తుందిరా శోకం చేస్తుంది గురు ఎలరా కన్నె మొగ మెరుగుని ఈ మంకు మాంత్రికుని గుండెల్లో వలపు రేపి వసంతగానాన్ని పెంచిన వెబుల్పుల్ తలుచుకుంటే రాళ్ళని రబ్బల్ని కూడా వశం చేసుకోగానే నువ్వెళ్తే చూడవే నీ యాక్టింగ్ బాగానే ఉంది కానీ నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు చూద్దాం అడుగు దంచేస్తాం వర్డ్స్ వర్త్ ఎవరు బావా వర్డ్స్ వర్త్ అదేలే వర్డ్స్ వర్త్ కదా వర్డ్స్ వర్త్ రీడ్ అయ్యేది రెండో మొగుడు నీకు ఎప్పుడు సినిమా పిచ్చే వర్డ్స్ వర్త్ కవి తెలుస్తున్నందుకు అడిగా పోనీ బుక్లెట్ ఎవరెవరు జరిగింది చెప్పు రాజరాజుకి రామారావు గారికి సరే భూమధ్యరేఖ ఎక్కడ ఉంది చెప్పు అమలాపురంలో పుట్టి గోదావరి ఇది హైదరాబాద్ తేలింది ఏమిటా వంకాయ ప్రశ్నలు ఆయన భూమధ్యరేఖ నీకెందుకు ఏ హీరో ఎప్పుడు పుట్టాడు ఆయన ఎన్ని పిక్చర్స్ యాక్ట్ చేశాడు ఎన్ని సిల్వర్ దుబ్బలు జరిగాయి అవి అడుగు ఊదేస్తావు ఏమా సంగం పిక్చర్ వెళ్దాం ఓహో రెడీగానే ఉన్నావా బోలు రాధా బోలు సంగం పోగా క్షమించకయ్య ఇక నేను ఎప్పుడు పాను హేమతో మాట్లాడను బాగా చదువుకుంటాను సినిమాలు కళ్ళు వెంటే వెళ్ళు నాకే అక్కడికి నా మీద కోపం వచ్చింది నీ మీద నాకే కోపం నిజంగా మాకే చాలా మంచిది కదా హేమ అవును మా వదిన చాలా మంచిది బంగారు అది సరే గాని మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా అయ్యో బంగారంగా అడుగు ఇంట్లో నీకు ఎదురే ఉంది అక్కయ్య మీ ఇద్దరికి సరిగ్గా కళ్ళు కనిపిస్తున్నాయి ఇంతవరకు బాగానే కనపడుతున్నాయి అయితే సరిగ్గా చూసి చెప్పండి నేనెవర్ని నా పేరేమిటి అయ్యో బాబు చెప్ప సీతకేమి నోర్మి అందరికి ఓటే పిచ్చి నా పేరు లలిత అయ్యో కాదు అవును లలిత 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 అదేమిటి బాబా నువ్వు నోర్మి అదే నేను ఏమంటాను చెప్తారా పిలప్ప బాబు గారు మానసికంగా ఇప్పుడు ఎలా ఉంది అమ్మా సహిస్తోందా తల్లి నిద్రపడుతోందా అమ్మా ఎవరు బాబు మీరంతా ఎవరో చెప్పమంటే గుడ్లు మెటకిస్తూ గుట్టకలు మింగుతారే చెప్పండి ఎవరా నేను వ్యాసమూర్తినమ్మా మీరు పప్పు పులుసు చేస్తే ఏమిటి కుండెడు పులుసు తాగేవాణ్ణి నన్నే మర్చిపోయినారా తల్లి నేను వైకుంఠాన్నమ్మా నేను హయగ్రీవాణ్ణి మీరు వండిన వంకాయ కూర గుమ్మడికాయంత వేసుకుని పుట్టుక్కున మింగేసేవాణ్ణి జ్ఞాపకం లేదా తల్లి నేను కైలాసాన్ తల్లి అప్పడాన్ని కరకరా నవ్వునేవాణ్ణి నీ పేరేమిటి నా పేరు చంటి బాబు అందరూ చంటి అని ముద్దుగా పిలిచేవారమ్మా శనివారం పూట భోంచేసేవాడు కాదు గుర్తుందా తల్లి తమరు కాల్చిన దెబ్బనట్లన్నీ ఒక్కడిని తినేవాడిని అలాగే ఇప్పుడే కాలుస్తానుండు అయ్యో అమావాస్య గురువారం అనురాధ నక్షత్రం చెప్పండి అందుకనే సీతమ్మ గారి ధోరణి మరీ ఎక్కువగా ఉంది ఉండదుటండి అందులోనూ ఇవాళ గురుడు అష్టమానికి వచ్చాడు మామూలు వాళ్ళకే మతిపోతున్నది ఇక పిచ్చి వాళ్ళ సంగతి సరే సరే ఏమన్నారు నాకు పిచ్చా ఏమిటయ్యా మీ గోళ మీకు మతిందా లేదా అసలే ఆవిడికి మతిపోయి మాకు మతిపోతా ఉంది పండి అయ్యా పండి
అబ్బులు నీకు లక్ష సార్లు చెప్పాను బిజినెస్ అలవ చేయొద్దో అని ఇక మీద అలవ చెప్పో రండయ్యా అమ్మ అంటారా తమ్ముడు అక్కయ్య ఇప్పుడేమన్నా నేను పిచ్చిదానే అవునక్కయ్య నీకు పిచ్చి కాదు నాకు పిచ్చి నువ్వు వాళ్ళకి పిచ్చి సీతమ్మగారు ఏం చింతకాయలు సుబ్బమ్మ గారు ఈ మందు తాగండి అమ్మగారు నే తాగను కాదనకండి అమ్మగారు ముందు మీరు తాగితే ఇంకా పెద్దమ్మ గారికి బాధ్యత నీళ్ళు కలిపి ఇవ్వాలి ఏ ఆవిడకి రోగం ఆవిడకి పిచ్చేనా అదేంటి అమ్మగారు అట్టగంటారు తాగండి ఇలా ఇవ్వు నోటిరు అమ్మగారు ఇట్టగైతే ఈ మాయదారితో బెట్టా కుదురుతుంది ఎందుకు కుదరదు ఈ దెబ్బతో మీ అందరి రోగం కుదురుతుంది పద ఎక్కడికి అమ్మగారు యుద్ధభూమికి బయలుదేరుతున్నా పోలమ్మో పిచ్చి చాలా ముదిరిపోయినది ఏమిటా కూసావు ఏం లేదు అమ్మగారు ఏం లేదు నోరెత్తావో గొంతు పిసికేస్తాం పద అయ్యా అత్తగారు నువ్వెందుకు వచ్చావు తల్లి మీకు బార్లీ నీళ్ళు కల్పిద్దామని సుబ్బులు కల్పిస్తున్నాయి అమ్మ కాదత్తగారు వాటి నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి నేనే స్వయంగా చూసుకుంటాను ఏమత్తగారు ఇదే నిజమైతే అంతకంటే కావాల్సింది ఏముందమ్మా సుబ్బులు నువ్వు కూడా వెళ్ళు పదా